తమిళనాట కుండపోత వానలు విరిగి పడుతోన్న చెట్లు కొండ చెరియలు పలు ప్రాంతాల్లో జలపాతాలు మూసివేత కేరళను వణికిస్తోన్న భారీ వర్షాలు ఇప్పటి వరకు 8 మంది మృతి నీట మునిగిన పలు ప్రాంతాలు భద్రాచలం దగ్గర నిలకడగా గోదావరి 14.6 అడుగులకు చేరుకున్న నీటి మట్టం తాలిపేరు ప్రాజెక్టుకు వరద తెలుగు రాష్ట్రాలకు వాన సూచన ఈ నెల 19న ఏర్పడనున్న మరో అల్పపీడనం వచ్చే 5 రోజులు జోరు వానలు నేడు మరికొందరు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ నిర్మలా సీతారామన్ను కలవనున్న సీఎం నిధుల కేటాయింపుపై చర్చించే అవకాశం బీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్పష్టత దీన్ దయాళ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తిరిగి జైలుకు తరలించిన అధికారులు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి రకుల్ సోదరుడితో సహా నిందితులకి రిమాండ్ నార్సింగి డ్రగ్స్ కేసులో మరో కీలక మలుపు 5 బడా పారిశ్రామికవేత్తల అరెస్ట్ టీటీడీ జేఈఓగా వెంకయ్య చౌదరి నియామకం 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి డెప్యుటేషన్పై పంపేందుకు కేంద్రం ఆమోదం పుంగనూరులో గంజాయి బ్యాచ్ 50 కేజీల మత్తు పదార్థాల సీజు 6 నిందితుల అరెస్ట్ డ్వాక్రా సంఘాలకు కుచ్చుటోపి 45 లక్షలు స్వాహా చేసిన మహిళ కామారెడ్డి జిల్లా కల్లూరులో ఘటన హైదరాబాద్లో మొహర్రం సందడి కాసేపట్లో బీబీకా ఆలం ఊరేగింపు పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో కలకలం అతిసారతో పలువురికి అస్వస్థత వాంతులు విరేచనాలతో పరేషాన్ కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం కాంక్రీట్ మిక్సర్లో పడి యువకుడి మృతి యాజమాన్యం నిర్లక్ష్యమేనంటూ కుటుంబ సభ్యుల ఆందోళన అబ్దుల్లాపూర్ మెట్లో భారీ చోరీ ఇంటి తాళాలు పగులగొట్టి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం కేజీ వెండి చోరీ ముచ్చుమర్రిలో కొనసాగుతున్న గాలింపు డెడ్ బాడీకి రాళ్లు కట్టి రిజర్వాయర్లో వేశారన్న ఎస్పీ ఎలా అయినా ఆచూకీ కనిపెట్టాలన్న పేరెంట్స్ రేపు మరోసారి తెరచుకోనున్న రహస్య గది పూరి రత్నభాండాగారానికి మరమ్మతులు సురంగ మార్గంపై స్పష్టత వచ్చే ఛాన్స్ కేంద్ర బడ్జెట్కు సర్వం సిద్ధమన్న నిర్మల హల్వా వేడుకల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈ నెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ కొనసాగుతున్న కావేరీ కయ్యాలు కర్ణాటక తీరును ఖండించిన తమిళ పార్టీలు నీళ్లు వదలకపోతే సుప్రీంకెళ్తామన్న స్టాలిన్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్పై ప్రభుత్వ చర్యలు శిక్షణ నిలిపివేసి వెనక్కి పిలిచిన అకాడమీ అడ్డదారుల్లో సెలెక్ట్ అయినట్టు ఆరోపణలు మమతా బెనర్జీపై పరువు నష్టం దావా గవర్నర్ బోస్పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు సీఎంకు కోల్కతా హైకోర్టు ఆదేశాలు